జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజానికి పరాకాష్ట. ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మూల్పూరి కళ్యాణి గారిని అరెస్ట్ చేసిన విధానం చూస్తా ఉంటే మనందరికీ కూడా అర్థమవుతుంది. ఫిబ్రవరి 20వ తారీఖున జరిగిన గన్నవరం ఆఫీస్ మీద జరిగిన దాడి ఘటనలో కళ్యాణి గారి మీద 307 కేసులు ఫైల్ చేయడం మనందరికీ కూడా తెలిసిందే. రెండు కేసుల్లో ప్రధాన నిందితురాలు కింద ఆవిడని పెట్టడం, ఆవిడని భయభ్రాంతులకు గురి చేయడం, ఈ రోజు వరకు కూడా ఆవిడని అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా విపరీతంగా గాలించడం ఇవన్నీ చూస్తా ఉంటే, ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కోసం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తిగా, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వైఫల్యాలను ఎత్తి చూపిన వ్యక్తిగా ఈరోజు కళ్యాణి గారి మీద జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ఎన్ని రకాలుగా టార్గెట్ పెట్టారో మనందరికీ అర్థమవుతుంది. ఈ రోజు వాళ్ళ ఇంటి దగ్గర నిజంగా ఆవిడ అరెస్ట్ చేసిన విధానం చూస్తా ఉంటే సభ్య సమాజం, ముఖ్యంగా మహిళా లోకం తలదించుకునే విధంగా ఈరోజు కనిపిస్తా ఉంది.